ఫ్రెండ్స్ పబ్జి మొబైల్ టూ పాయింట్ ఓ సంబంధించి నెక్స్ట్ వీక్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని మీకు ఆల్రెడీ చెప్పిన కదా అయితే కన్ఫామ్ గా అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పలేము కానీ అనౌన్స్మెంట్ రావచ్చు అని మనకి కొంచెం ట్రస్టెడ్ సోర్సెస్ నుంచే తెలిసిందనమాట అందుకే అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పినా అయితే ఈ పబ్జి మొబైల్ టూ పాయింట్ ఓ మాత్రం గన్స్ గానీ మ్యాప్ గాని ఇవన్నీ చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంటాయి ఇంకోటి ఈ పబ్జి మొబైల్ టూ పాయింట్ ఓ కి పబ్జి మొబైల్ ఇండియన్ వర్జన్ కి ఎలాంటి సంబంధం లేదు ఇంకో విషయం ఏంటంటే ఈ పబ్జి మొబైల్ టూ పాయింట్ టో కూడా ఇండియాలో బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉందని మీకు డౌట్ రావచ్చు కానీ ఇప్పుడు పబ్జి టూ రిలీజ్ చేస్తున్నారు కదా దానికి ఇంకా టెన్సెంట్ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు దీన్ని పూర్తిగా క్రాఫ్ట్ కంపెనీ వాళ్ళే తయారు చేస్తున్నారు కాబట్టి బ్యాన్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఎక్కువ లేవు మేబీ బ్యాన్ చేస్తే వైలెన్స్ ఎక్కువ ఉందనే కారణం తోటి బ్యాన్ చేయొచ్చు అనమాట ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా గేమ్ ప్లే అది పబ్జి మొబైల్ టూ పాయింట్ ఓది కాదు ఇది పబ్జి మొబైల్ టిమి వర్జన్ అన్నమాట ఈ పబ్జి మొబైల్ టిమి వర్జన్ గురించి మీకు తెలుసు అనుకుంటున్నా అయితే ఈ పబ్జి మొబైల్ టిమి వర్జన్ ఏదైతే ఉందో అది టూ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ చేశారు అనమాట కానీ కొన్ని రీజన్స్ వల్ల దీని సర్వర్స్ ని డౌన్ అనమాట మళ్ళీ తర్వాత వేరే పేరు తోటి దీన్ని లాంచ్ చేసిరు కానీ అప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దీని సర్వర్ షట్ డౌన్ చేయడం జరిగింది నేను ఈ వీడియోలో దీని గురించి ఎందుకు చెప్తున్నా అనేది మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్టు అయితే అర్థమైతుంది ఇక మనం ఇప్పుడు పబ్జి మొబైల్ గ్లోబల్ వర్జన్ ఆడుతున్నాం కదా అది టెన్ సెంట్ లైట్ స్పీడ్ క్వాంటమ్ ఇంకా టిమి స్టూడియోస్ వాళ్ళు కలిసి తయారు చేసిర్రు కానీ ఈ పబ్జి మొబైల్ టిమి వర్జన్ ని ఓన్లీ టిమి స్టూడియోస్ వాళ్ళు మాత్రమే తయారు చేశారు అనమాట ఇప్పుడు మనకి పబ్జి మొబైల్ గ్లోబల్ వర్జన్ లో ఇన్ని అప్డేట్స్ ఇచ్చిన తర్వాత కూడా ల్యాక్ గానీ లేకపోతే స్ ఇవన్నీ ఉంటాయి కదా కానీ టిమి వర్జన్ టూ ఇయర్స్ బ్యాక్ తయారు చేసినా కూడా దీంట్లో గ్రాఫిక్స్ కానీ మూమెంట్స్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా సేమ్ పబ్జి పీస్ లాగానే ఉంటాయి అంత రియలిస్టిక్ గా ఉంటది అనమాట గేమ్ ప్లే కాకపోతే ల్యాగ్ మాత్రం అసలు ఉండదు గేమ్ ప్లే చాలా స్మూత్ గా ఉంటది ఇంకో విషయం ఏంటంటే ఇందులో గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉన్నాయి మేబీ ఇప్పుడు పబ్జి టూ పాయింట్ వన్ లో కూడా గ్రాఫిక్స్ గన్స్ ఇంకా వెహికల్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా అడ్వాన్స్ లెవెల్ లో ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు ఈ పబ్జి మొబైల్ టూ పాయింట్ వన్ ఎందుకు రిలీజ్ చేస్తారు అంటే ఎపెక్స్ ఇంకా మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు అయితే వాటికి సంబంధించి మొబైల్ వర్జన్స్ కూడా తొందరలో రిలీజ్ చేయబోతున్నారు అందుకే వాటికి కాంపిటీషన్ గా ఈ పబ్జి మొబైల్ టూ పాయింట్ వన్ ఓవరాల్ గా పబ్జి మొబైల్ టూ పాయింట్ ఓ కాన్సెప్ట్ కూడా సేమ్ పబ్జి మొబైల్ గ్లోబల్ వర్జన్ లాగానే ఉంటది కాకపోతే గ్రాఫిక్స్ కొంచెం అడ్వాన్స్ లెవెల్ లో ఉండొచ్చు నేను ఈ వీడియో లో టిమీ వర్జన్ ఎందుకు చూపించిన అంటే టూ ఇయర్స్ బ్యాక్ టిమి వర్జన్ లో గ్యాడ్జెట్స్ ఇవన్నీ అడ్వాన్స్ లెవెల్ లో ఉన్నాయి ఇప్పుడు రిలీజ్ కాబోయే పబ్జి మొబైల్ టూ పాయింట్ వన్ లో ఆ గ్యాడ్జెట్స్ వెపన్స్ ఇంకా ఎంత అడ్వాన్స్ లెవెల్ లో ఉంటాయో మీకు ఒక ఐడియా చూపించిన ఇది గా ఈ రోజు వీడియో మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పబ్జి కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా డైవిన్సీ తెలుగు గేమర్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్